హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ గార్డెన్ ఈరోజు ఒక కొత్త అన్బాక్సింగ్ వీడియో నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఇది బోట్ ఎయిర్ డోప్స్ నేను ఇది బిగ్ బిలియన్ డే సేల్లో తీసుకున్నాను ఇది దీని యాక్చువల్ ప్రైస్ వచ్చి ఫోర్టీన్ నైంటీ నైన్ నాకు బిగ్ బిలియన్ డే ఆఫ్ ప్రైస్లోని అదే ఆఫర్లో నాకు సెవెన్ నైంటీ నైన్కే వచ్చింది సో ఇది అన్బాక్స్ చేసి చూద్దాం లోపల ఎలా ఉంది ఏంటి అనేది ైస్ వచ్చేసింది ఇది బోట్ ఎయిర్ డోప్స్ వన్ త్రీ వన్ మోడల్ ఇది ఏంటంటే వైట్ అనేది కొత్తగా లాంచ్ చేశారు సో దీంట్లోని త్రీ వేరియంట్సే ఉండేవి బ్లాక్ గ్రే అండ్ ఇంకొకటి లైట్ బేబీ పింక్ సో ఇది కొత్తగా లాంచ్ చేశాడు బీబీడేకి సో నేను ఇది వెంటనే చూసి ఆర్డర్ చేసుకున్నాను ఫస్ట్ బ్లాక్ ఆర్డర్ చేసుకున్నాను ఇది సేల్ అయిపోయిందని సో మళ్ళీ ఇది సేల్లోకి తీసుకొచ్చారు అందుకని నేను వెంటనే అది క్యాన్సిల్ చేసి ఇది నేను ఆర్డర్ పెట్టుకున్నాను సో గైస్ ఒకసారి ఇది చూద్దాం అవుట్లెక్ సో ఇది థర్టీన్ ఎంఎం డ్రైవర్స్ వస్తాయి అండ్ ఇంకా ఏఎస్ఏపి ఫాస్ట్ ఛార్జర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీ వస్తుంది ఇంకోటి ఇంకా బ్లూటూత్ వ్యాషన్ ఫైవ్ పాయింట్ జీరో ఇంకా టైప్ సి పోర్ట్ ఇది సింగిల్ ప్రెస్ వాయిస్ అసిస్టెంట్ సో సింగిల్ ప్రెస్ వాయిస్ అసిస్టెంట్ గూగుల్ అసిస్టెంట్ దీనికి సపోర్ట్ చేస్తుంది టోటల్ ప్లేబ్యాక్ హవర్స్ కేస్ మొత్తం కలిపి ఫిఫ్టీన్ అవర్స్ ప్లేబ్యాక్ ఇంకా ఫైవ్ మినిట్స్ స్టార్ట్ చేస్తే నైంటీ మినిట్స్ అప్ టు ప్లేబ్యాక్ వస్తుందంట సో అది దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఇక్కడ ప్యాకేజ్ కంటెంట్స్ అని కొన్ని ఇచ్చాడు ఆప్షన్ అదే కొన్ని ఏమేమైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేశాడు ఓకే ఓపెన్ చేద్దాం యాస్ ఫైనల్గా అన్బాక్సింగ్ చేస్తాం సో ఇది లుక్ అయితే ప్రీమియం లుక్ ఉంది చూడగానే నేనైతే హ్యాపీ ఇది ఎలా అంటే యాపిల్ ఉంటుంది కదా సో సేమ్ అలానే ఉన్నాయి సో ఇప్పుడు దీనికి టైప్ సి పోర్ట్ ఇచ్చాడు ఇక్కడ సో దీని యాక్సెసరీస్ ఏమున్నాయో ఏంటనేది ముందు చూద్దాం తర్వాత మనం ఆన్ చేసి చూద్దాం బాగుంది ఒక చిన్న బాక్స్ ఇచ్చాడు ఇందులో చార్జింగ్ కేబుల్ పెట్టి ఉంటాడు గైస్ చూసారు కదా టైప్ సి పోర్ట్ టైప్ సి పోర్ట్ కేబుల్ ఇచ్చాడు చిన్నదే ఇంకా బోర్డ్ లేబల్ మాన్యువల్ కార్డ్ పేరింగ్ ఎలాగా ఏంటి అనేది గైస్ ఎఫ్ఏక్యూ కార్డ్ అంటే ఇంకేం కాదు జస్ట్ మనం ఈ ఎయిర్ ఎయిర్డోప్స్తోనే ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ అంటే కొన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అనేవి ఇందులో మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది అదే ఎఫ్ఏక్యూ కార్డ్ ఇది బోట్ క్యాటలాగ్ సో వాళ్ళ బోట్ యొక్క ప్రోడక్ట్స్ ఏమేమైతే ఉన్నాయో వాటి కోసం కదా సో రీడ్మీ బిఫోర్ యూజ్ యూజ్ చేసే ముందు ఈ కార్డ్ ఒకసారి వారంటీ కార్డ్ సో బోట్ సర్వీస్ అయితే ఇప్పుడు చాలా బాగుంది సో నేనైతే నోటీస్ చేయడం జరిగింది సో లాస్ట్ టైం నెక్ బ్యాండ్ కూడా తీసుకున్నాం కదా అది రీప్లేస్మెంట్ కూడా చాలా త్వరగానే వచ్చింది సర్వీస్ కూడా బాగుంది ఫుల్ ఛార్జింగ్ ఛార్జింగ్ అయితే ఫుల్ ఉంది సో హెయిడ్ ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం లోపల ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు ఇండికేషన్ కూడా చూసారు కదా లైట్స్ బ్లింక్ బ్లింక్ అవుతున్నాయి సో తెలిసి ఇది ఆన్ అయ్యి అనుకుంటా ఓపెన్ చేద్దాం ఐస్ ఇప్పుడు దీన్ని మనం ఫంక్షనల్ కేస్ కోసం తెలుసుకుందాం సో ఇది జస్ట్ ఇప్పుడు మన లిడ్ ఉంది కదా సో ఆ లిడ్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ ఇవి బయటకు తీయగానే ఆటోమేటిక్గా పెయిరింగ్ మోడ్ అనేది ఆన్ అవుతుంది సో ఐడబ్ల్యూపి ఉంది కదా ఇన్స్టా వేక్ అండ్ పెయిర్ సో ఆ టెక్నాలజీ అనేది ఇందులో యూజ్ చేయడం జరిగింది సో బయటకి ఎప్పుడైతే మనం లెడ్ బయటకి ఇవి రెండు తీసామో ఆటోమేటిక్గా పెయిర్ అనేది అవుతుంది సో మన మొబైల్లోని ఇంకా బ్లూటూత్ ఆప్షన్ ఓపెన్ చేసి జస్ట్ మనం ఇవి దీని యొక్క మోడల్ నెంబర్ అనేది మెన్షన్ వస్తుంది ఎయిట్ డోబ్స్ వన్ త్రీ వన్ అని సో మనం దానికి కనెక్ట్ అయిపోతే సరిపోతుంది గైస్ బయటికి లెడ్ ఓపెన్ చేసిన తర్వాత కూడా బయటికి తీసిన తర్వాత కూడా మనకు పెయిరింగ్ అనేది అవ్వకపోతే ఈ ఎంఎఫ్బి బటన్స్ ఉన్నాయి కదా ఈ రెండు ఈ రెండు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే సో ఇప్పుడు రెండు కూడా మనకి బోత్ ఇయర్ డోబ్స్ కూడా కనెక్షన్లోకి వస్తాయి సో అప్పుడు మనం బ్లూటూత్ ఆన్ చేసి వీటిని ఈ ప్రోడక్ట్ నేమ్ అనేది వస్తుంది ఎయిర్ డోప్స్ వన్ త్రీ వన్ అని సో దానిపైన మీరు క్లిక్ చేసినట్టయితే ఇది ఆటోమేటిక్గా పేర్ అవుతుంది వన్ టైం పేర్ చేస్తే సరిపోతుంది రెండు కూడా మీకు కనెక్షన్లోకి వచ్చేస్తాయి ఇంకా ఎలా యూజ్ చేసుకోవాలంటే సో మీరు సింగిల్ కూడా యూస్ చేసుకోవచ్చు సింగిల్ యూజ్ చేసుకోవచ్చు డబల్ యూస్ చేయొచ్చు సో ఇందులో స్పెట్స్ చూసుకుంటే ఫంక్షనాలిటీ స్పెసిఫికేషన్స్ ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది టూ సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసినట్టయితే ఎంఎఫ్బి బటన్ ఎంఎఫ్బి బటన్ని సో అది యాక్టివ్ వాయిస్ అసిస్టెంట్ గూగుల్ వాయిస్ అసిస్టెంట్ని అది కంట్రోల్ చేస్తుంది అండ్ ఇంకా త్రీ సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకున్నట్టయితే ఇంకా పవర్ ఆన్ అనేది అవుతుంది అండ్ ఫైవ్ సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఎంఎఫ్బి బటన్ సో ఇన్ ఆర్డర్ టు మాన్యువల్ స్విచ్ ఆఫ్ ది ఇయర్డోప్ రెండు కూడా రెండు ఎయిర్ డోప్స్ ఎంఎఫ్బి బటన్స్ ఉంటాయి కదా సో ఇవి ఈ రెండు కూడా ప్రెస్ చేసినట్టయితే త్రీ టైమ్స్ ట్యాప్ చేసినట్టయితే రీసెట్ అనేది అవుతుంది ఏదైనా డిస్టర్బెన్సెస్ కానీ అలాంటివి వస్తాయి సో మనం రీసెట్ చేసి దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు యూస్ చేసుకోవచ్చు అండ్ ఇంకా ఛార్జింగ్ కేస్ ఛార్జింగ్ ఏదైనా ఒకటి ఇయర్ ఇయర్ బడ్ ఛార్జింగ్ అయిపోయిందంటే వెంటనే చార్జింగ్ కేసులోని మనం దాన్ని పెట్టేసినట్టు అయితే ఫైవ్ మినిట్స్ జస్ట్ ఫైవ్ మినిట్స్ ఛార్జ్ చేసినట్టయితే నైంటీ మినిట్స్ ప్లేబ్యాక్ అనేది వస్తుంది సో రెండు కూడా రెండు కూడా ఫైవ్ మినిట్స్ ఛార్జ్ చేస్తే నైంటీ మినిట్స్ అనేది ప్లేబ్యాక్ వస్తుంది అదే ఒకటైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ వస్తుంది గైస్ దీని యొక్క బేసిక్ ఫంక్షన్స్ చూసుకుంటే కాల్ అటెండ్ చేయడానికి జస్ట్ వన్ ట్యాప్ ఎంఎఫ్బి బటన్ మీద ట్యాప్ చేస్తే కాల్ అనేది మనం రిసీవ్ చేసుకుంటాం అదే కాల్ డిస్కనెక్ట్ చేయాలి అనేసి అనుకుంటే ఒక టూ సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే ఆ కాల్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది దీనికి సాంగ్స్ కోసం అంటే ప్లే ప్రీవియస్ అండ్ ప్లే నెక్స్ట్ అవుతుంది సో అది టూ సెకండ్స్ అనేది సాంగ్స్ ప్లే అయినప్పుడు మనం ప్రెస్ చేసినట్టయితే సో అది సాంగ్ అనేది ఫార్వర్డ్ అవుతుంది అలాగా రైట్ ఓకే లెఫ్ట్ అనేది మనం యూస్ చేసినట్టయితే ప్రీవియస్ అవుతుంది అండ్ రైట్ బటన్ అనేది ఎంఎఫ్పి రైట్ ఇయర్బడ్లో ఉన్న ఎంఎఫ్పి బటన్ మనం ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే నెక్స్ట్కి వెళ్తుంది సో అలా దీని ఫంక్షనాలిటీ కీస్ అనేవి వర్క్ చేస్తాయి గూగుల్ అసిస్టెంట్ అనేది మనం లాంగ్ ప్రెస్ చేసినట్టయితే ఎంఎఫ్పి బటన్ టూ సెకండ్స్ సో అది యాక్టివ్ అనేది అవుతుంది ఇంకా మనం గూగుల్ అసిస్టెంట్ ద్వారా మనం వాట్ ఈస్ ద వెదర్ అండ్ ప్లే సాంగ్ సెట్ ఏ రిమైండర్ ఇలా ఈ త్రీ ఆప్షన్స్ అనేవి మనం యూటిలైజ్ చేసుకోవచ్చు సో గైస్ ఇది ఈజీగా టర్న్ ఆఫ్ చేయడానికి జస్ట్ మనం ఈ టూ ఇయర్ డోప్స్ అనేవి ఇయర్బడ్స్ అనేవి తీసేసి ఈ లిడ్ లోపల ప్లేస్ చేస్తే ఈ లైట్స్ అనేవి బ్లింక్ అవుతాయి కాసేపటికే డిస్కనెక్ట్ అయిపోతుంది ఇది సో ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది లేదు మాన్యువల్గా చేయాలి అనుకుంటే మాన్యువల్గా మనం ఈ ఎంఎఫ్బి బటన్స్ ఉన్నాయి కదా సో ఈ ఎంఎఫ్బి బటన్ ఉంది కదా సో దీన్ని లాంగ్ ప్రెష్ చేసి పట్టుకుంటే ఇది ఆఫ్ అయిపోతుంది ఓకే గైస్ ఈ ఎయిట్ డోప్స్ వన్ త్రీ వన్ కోసం తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ ఛానల్ని